75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న తెలుగు సినీ చరిత్రలో తమ వంతుగా సువర్ణ అధ్యాయాన్ని సృష్టించిన రచయితలు దర్శకులు సాంకేతిక నిపుణులు ఎందరో సమాజ విలువలను సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వారిని ప్రోత్సహించి మంచి మంచి చిత్రాలను నిర్మించిన నిర్మాతలు మరెందరో అటువంటి మహామహుల్లో తమ రచనల ద్వారా సంభాషణల ద్వారా చిత్రాలను రక్తి కట్టించిన నవరస సంభాషణల రచయిత శ్రీ టీవీ నరసరాజ్ గారు ఈరోజు మన దూరదర్శన్ కేంద్రానికి వచ్చారు వారిని అడిగి వారి చిత్ర జగత్ వివరాలు తెలుసుకుందాం నమస్కారం నరసరాజ్ గారు నమస్కారం నమస్కారం రచయితగా మీ జీవితం ఈ విధంగా ప్రారంభమైందండి రచయితగా కాలేజీ వదిలిపెట్టిన తర్వాత 1941 లో ఐ టుక్ మై డిగ్రీ తర్వాత నాటకాల ప్రభావం ఏంటంటే నాటకాలు చూడడం ఎక్కువ చూశాను నేను హై స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి మాది విజయవాడ దుర్గా కళాంగణంలో వేసిన నాటకాలు అన్ని చూసేవాడిని పురాణ నాటకాలు అప్పుడు మధ్యాహ్న నాటకాలు ఆ నాటకాలన్నీ చూడడమే కాక అవన్నీ కూడా నాకు కంఠస్థం ఇప్పుడు కూడా అప్పుడు చెప్పినట్టు అప్పుడు చెప్తాను హరిశ్చంద్ర ఉద్యోగ విజయాలు మొదలైనటువంటి కృష్ణ తులాభారం ఇవన్నీ ఆ నాటకాల ప్రభావంతో కాలేజీలో ఇంటర్మీడియట్ గుంటూరులో చదివేటప్పుడు మొట్టమొదటిసారి మొహాన్ని రంగేసుకొని మాడిపాటి కామేశ్వరరావు గారి నాటిక సోషల్ ప్లే ఎప్పుడూ ఇంతే అని మొట్టమొదట స్టేజ్ ఎక్కేసిన నాటకం అది తర్వాత మద్రాస్ లైలా కాలేజీలో చదువుతున్నప్పుడు మొదటి సంవత్సరం చంద్రగుప్త రెండో సంవత్సరం రాణా ప్రతాప్ అంటే పద్యాలు లేని నాటకాలు పద్యాలు చేతగాలు కాబట్టి ప్రూవ్ నాటకాలు చూసాం అంటే మీకు పద్యాలు పాడటం రాదు కాబట్టి అవి లేని నాటకాలు సెలెక్ట్ చేసుకొని మర్యాద దక్కించుకోవడం కోసం ఈ విషయం ఇది 1941 లో లెఫ్ట్ ది కాలేజ్ 41 తర్వాత 42 మూమెంట్ పాలిటిక్స్ ఉన్నాయి కదా ఆ పొలిటికల్ మూమెంట్ లో కొంత డైరెక్ట్ కాకపోయినా థియరిటికల్ గా పాలిటిక్స్ గురించి కొంత స్టడీ చేశాను నేను స్టడీ చేసిన తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ వల్ల ఏమీ జరగదు అని నాకు జ్ఞానోదయం చేసిన మహానుభావుడు ఎన్ఎన్ రాయ్ రాజకీయాలు అయిపోయిన తర్వాత నాటక కళా పరిషత్తు పోటీ నాటకాలు సోషల్ ప్లేస్ మొదలుపెట్టారు 46 లో మొదలుపెట్టి 48 లోనే ఇప్పుడు బొగాళ్ళలో వేశారు అది చూశాను నేను చూసి సోషల్ నాటకాలు రాయాలి చూడాలి ముందు 1949 లో ఏలూరులో నాటకళా పరిషత్తు పోటీలు అనౌన్స్ చేశారు వెళ్ళి చూడాలి అని కుతూహలం కానీ ఏలూరులో అప్పుడు ఉండడానికి పెద్ద పెద్ద హోటల్స్ లేవు తర్వాత ఇదేళ్ళలో ఉండడానికి అంత చుట్టాలు లేరు కానీ చూడాలి ఏం చేయాలి ఒకటి తోచింది ఒక నాటిక కనుక రాసి దానిలో పార్టిసిపేట్ చేస్తే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫ్రీగా ఇస్తారు వాళ్ళు అందుకోసం చెప్పేసి మొట్టమొదటిసారిగా అంతర్వాణి అని మళ్ళీ ఆడవాళ్ళు అంటే వాళ్ళ కోసం ఖర్చు అందుకని ఆడవేషం లేకుండా మూడో వేషాలతో అంతర్వాణి అని చెప్పి ఒక నాటిక రాసి వాళ్ళకి సబ్మిట్ చేశా వాళ్ళని సెలెక్ట్ చేశారు కాబట్టి నేను రైట్ ట్రావెల్గా ఏలూరు వెళ్ళి పార్టిసిపెంట్గా అక్కడ వాళ్ళ ఆతిథ్యం పొంది నాటకం వేశాను నాటక రచయితగా అది బోర్డింగ్ లాడ్జింగ్ కోసం నాటక రచన మొదలుపెట్టాను అది నాలో ప్రత్యేకత మరి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందండి రచయితగా ఈ నాటకాల వల్లే జరిగిందా నాటకాల వల్లే 49లో ఏలూరు పరిషత్ అన్నాను కదా నేను రాస్తే అంతర్వానికి బోర్డింగ్ లాడ్జింగ్ కోసం పెడితే దానికి ప్రైజ్ ఒకటి వచ్చింది సెకండ్ ప్రైజ్ నాకు స్పెషల్ యాక్టింగ్ నాకు ప్రైజ్ వచ్చింది సరే కూల్ పెట్టింది కదా అనుకున్నాను తర్వాత 1950లో కాకినాడలో జరిగింది పరిషత్తు దానికి కొప్పరూ సుబ్బారావు గారు రాసినటువంటి ఇనపతరలు వేశాం రాఘవ కళా కేంద్రం అనే పేరుతో నేను రామచంద్ర కాశ్యప అది అయిన తర్వాత 1951లో తెనాలి పరిషత్తు దానికి నాటకం అనే నాటకంతో మేము పోటీ చేశాం దానికి నేను రచయిత దానిలో నేను యాక్ట్ చేయలేదు
దానికి ప్రదర్శనకి రచనకి ఉత్తమ నటి నిర్మలమ్మ ఆమెకి ప్రైజ్లు వచ్చినాయి. ఇది 51 మార్చి ఏప్రిల్ ప్రాంతాల్లో ఎప్పుడు జరిగింది. దీని తర్వాత జరిగినటువంటి విశేషం ఏమిటంటే పాతాళ భైరవి అప్పట్లో పెద్ద హిట్ పిక్చరు, దాని 100 డేస్ సెలబ్రేషన్స్ కి ఆ టీం అంతా కూడా వచ్చి విజయవాడ మకాం పెట్టి ఒకరోజు ఏలూరు వెళ్ళడం, ఒకరోజు సాయంత్రం సాయంత్రానికి బందర్ వెళ్ళడం, తెనాలి గుంటూరు ఇలాగా వెళ్ళి తిరిగి విజయవాడ వస్తుండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు విజయవాడలో ఉన్నప్పుడు ఒకరోజు నా నాటకం అనే నాటకం కేవీ రెడ్డి గారు ఆ టీం అంతా కూడా చూడడం తారస్థించింది. ఆయనకి నచ్చింది ఆ నాటకం. అంతకంటే ముఖ్యం ఏంటంటే ఆయన సోషల్ పిక్చర్ తీయాలని అనుకుంటూ కొత్త రచయిత కోసం వెతుకుతున్నాడు కేవీ రెడ్డి గారు. అంతకు ముందు ఆయన తీసిన సినిమాలు పోతన వేమన గుణసుందర కథ పాతాళ భైరవి. ఒక సోషల్ పిక్చర్ తీయాలని రైటర్ కోసం వెతుకుతుండగా నా నాటకం చూడటం తటస్థించి నా నాటక రచనతో ఆయన ఇంప్రెస్ అయ్యి నన్ను మెడ్రాస్లో, నేను మెడ్రాస్ వెళ్ళాను ఎందుకో పని మీద, ఆయన ఎంత కాషస్గా అడిగాడంటే వాయిని స్టూడియోలో కలిసాం, వర్షరావు గారు విజయవాడలో ఏం చేస్తుంటారు అని అడిగాడు ఆయన. నేను ఏమి చేయనండి అన్నా నేను, అంటే ఏమి చేయకుండా ఎలా ఉంటారండి అన్నాడు. ఏమి మీరు లెటర్గా ఏమి చేయనండి, ఎందుకంటే నాకు పిత్రార్జితం 100 ఎకరాల భూమి ఉన్నది, మా నాన్నగారు పోతే మా నాన్న పంపించారు, ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో పదివేళ్ళు ఇల్లు ఉన్నది, ఇల్లు కట్టుకున్నాను, ఫ్యామిలీ కూడా మా మదరు, మా వైఫ్, మా ఒక ఆడపిల్ల చిన్నపిల్ల 1.5 ఇయర్స్, కాబట్టి నేనేమి చేయను, క్లబ్కి వెళ్ళి బిల్లియర్స్ ఆడుకుంటాను, తోచుకు ఇలాగే నాటకాలు వేస్తుంటాను అంటే అప్పుడు ఆయన మీరు ఫ్యామిలీతో మెడ్రాస్ రావడానికి ఏమైనా అభ్యంతరం అన్నారు. ఎందుకు అన్నా నేను, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ వాహినికి ఒక సోషల్ పిక్చర్ తీయాలనుకుంటున్నాను, దానికి మీరు స్క్రిప్ట్ రాస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. మీకేం అభ్యంతరం లేకపోతేనే, నాకేం అభ్యంతరం లేదు, అక్కడ మా ఇల్లు ఉన్నదో ఆ ఇల్లు అద్దెకించుకుంటాను, మెడ్రాస్లో ఇల్లు అద్దెకి తీసుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు వస్తానన్నాను. అలాగా సినిమా రంగ ప్రవేశం చేసి పెద్ద మనుషులు నా ఫస్ట్ పిక్చర్. పెద్ద మనుషుల్లో నాకే ఆయన అడిగినప్పుడు నేనే నమ్మలేకపోయాను, నేను అదాని వెళ్ళి ఇంతమంది ఉండగా ఇప్పుడు టాప్ డైరెక్టర్, పాతాళ భైరవి డైరెక్టర్ అంటే టాప్ డైరెక్టర్, ఆయన అడిగాడంటే నేనే ముందు నమ్మలేకపోయాను. సరేనని చెప్పేసి మా మేనమామ గారిని, ఆయన నాకు గాడ్ ఫాదర్, ఆయనతో చెప్పాను అని మామయ్య ఇలాగా వాహిని నుంచి ఆఫర్ వచ్చిందంటే. ఆయన ఆయన ఎక్కువ సినిమాలు చూసేవారు కాదు, కానీ వాహిని మంచి గ్రూపేరా వెళ్ళు అన్నారు. వాహినికి మంచి పేరు ఉండేది. పెద్ద మనుషులు చిత్రం అప్పట్లో చాలా పెద్ద సంచలనమే రేపిందండి. సంచలనం మొట్టమొదటి ఫస్ట్ సోషల్ సెటైర్ ఇన్ తెలుగు. అంతకు ముందు సంసారం అనే పిక్చర్ ఒక ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసింది, చాలా పెద్ద హిట్, కానీ కేవీ రెడ్డి గారి దృష్టిలో ఇట్ ఈస్ నాట్ ఏ సోషల్ అన్నాడు ఆయన. ఇట్ ఈస్ ఏ సోషల్ పిక్చర్, ఇది ఇట్ ఈస్ ఏ ఫోక్లోర్ స్టోరీ ఇన్ సోషల్ కాస్ట్యూమ్ అన్నాడు. ఎందుకంటే దానిలో భార్యాభర్తలు విడిపోవడం, పిల్లలు ఇదంతా కూడా ఫోక్ స్టోరీ, అది డజంట్ రిఫ్లెక్ట్ సొసైటీ. కేవీ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని ప్రతిబింబించేటటువంటిదే సాంఘిక చిత్రం అని, సామాజిక సమస్యలుగా తీసుకుని వాటిని ప్రతిబింబించే చిత్రమే, అటువంటి చిత్రం తీయాలని ఆయన ఉద్దేశం. అందుకు పెద్ద మనుషులు సబ్జెక్ట్ తీసుకున్నాడు ఆయన. పెద్ద మనుషులు నాకు ఇన్స్పిరేషన్ కి 8 మన పిల్లర్స్ సొసైటీ అని ఒక నాటకం ఉంది, అది ఊరికే ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అంటే సోషల్ సొసైటీలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, సోకాలు పెద్ద మనుషులు,
పెద్ద మనుషులు అయిపోయిన తర్వాత ఆ పెద్ద మనుషులు నాటకే అపార్థం వచ్చింది. పెద్ద మనుషుల్లో చెప్పండి మొట్టమొదట టైటిల్ సాంగ్ అయిపోయిన తర్వాత పురపాలక మందిరంలో పెద్ద మనుషులకి సన్మానాలు జరుగుతుంటాయి. రేలం వెళ్ళబోతాడు అది గేట్ కూడా ఆపుతాడు వీళ్ళు అల్లరి చేస్తాడు అనుమని అంటే రేలంగ్ చీరం గారి తమ్ముడు వేలం చేశాం ఎవరో తెలుసా అని చెప్పి నేను ఒక డైలాగ్ రాశా ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం. దుష్ట శిక్షంకర శిష్ట రక్షంకర ప్రతివాది భయంకరేత్యాది వంకర టింకర బిరుదాంకిత శ్రీ శ్రీ తిక్కశంకరానంద స్వామిరావు గారు అంటే రాశా నేను. రాస్తే చదివి వినిపించడానికి కేఎల్ రెడ్డి గారు నాటనస్వామి గారు ఈ డైలాగ్ మీరు మార్చుకోవాలి అన్నారు. ఇదేంటో ఫస్ట్ ఫస్ట్ డైలాగే అబ్జెక్ట్ చేస్తున్నారన్నది ఏమండి అన్నారు. ఈ డైలాగ్ రేలంగ నోట పలకరు అంత జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. అదే అండి నేను రిహార్సల్ చేయిస్తాను మీకు తెలియదు నరసరావు గారు. రేలంగ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏదో కొన్ని లోపాలు ఉంటాయి. ఈ డైలాగ్ ఆయన చెప్పలేడు. రేపు పొద్దున షూటింగ్ లో ఊరికే టేకులు జరుగుతుంటే మిగతా ఆర్టిస్టుల ముందు అతను చిన్నపోతాడు. కాబట్టి ఆర్టిస్టులను బట్టి మనం డైలాగ్స్ రాసుకోవాలి అని వెంటనే అన్నాడు కదా. అని ఆ పక్కన ఉన్న కుర్రాడు వాడు బాగా ఆనందంగా చేస్తుంటాడండి వాడు పెడతాడు ఇది అనుభవించుకుంటారా అన్నాడు. తప్పకుండా అన్నాను నేను అని మారుస్తానండి అని చెప్పి రేలం చేత ఏ నేను ఎవరో తెలుసా చెప్పరా శిష్య డైలాగ్ మాత్రం మారలేదు. అదే మీ డైలాగ్ మాత్రం అందరూ ఉండాలనుకున్నారు ఉంచారు. డిగ్నిఫైడ్ గా రావాలి కదా. నేను చెప్పేదానికి నేను ఎవరినో నేను చెప్పేదానికి అంటే ఆ శిష్యుడిగా చెప్పిస్తే గొప్పగా ఉంటుంది కదా. అవునండి చెప్పరా శిష్య అంటే దాని రోజు చెప్పేసి వాడు డైలాగ్.